రి దేవుని గద్దింపు అన్నటువంటి ఈ యొక్క అంశంలో దేవుడు బైబిల్ గ్రంథంలో తన గద్దింపును రకరకాలుగా ఆయన ఇవ్వడం అన్నది జరిగింది మాట ద్వారా దేవుడు గద్దించాడు ఆ మాట ద్వారా గద్దింపును పెట్టకపోతే వినకపోతే దేవుడు దండించటం అన్నది చేతల ద్వారా కూడా చూపించాడు ఆయా సందర్భాలలో ఇస్రాయేలీలు మొదలుకొని నేటి వరకు దేవుని గద్దింపు అన్నది మాట ద్వారా వస్తుంది చేతల ద్వారా కూడా దేవుడు గద్దిస్తున్నాడు లేదా దండిస్తున్నాడు అని చెప్పవచ్చు దేవుడు ఏ రకంగా మానవుణ్ణి గద్దిస్తాడు ఏ రకంగా దేవుడు మానవుణ్ణి గద్దిస్తే ఆ గద్దింపు వల్ల మానవుడికి ఏమి లాభం ఉంటుంది ఏమి నష్టం ఉంటుంది అది లాభమా నష్టమా దేవుని గద్దింపు అన్నది మానవుడికి లాభమా నష్టమా అన్నటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూస్తే ప్రారంభంగా ఒక వచనాన్ని మనం చూసుకుని ముందుకు సాగుదాం ప్రియులరా కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుదాం నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదుదాం ప్రియులరా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము చాలండి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటున్నాడు కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనం మనం చదువుకున్నాం వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని అంటున్నాడు అంటే ఒక నీతిమంతుడు గద్దిస్తేనే ఒక నీతిమంతుడు మనల్ని దండిస్తేనే దానిని ఎలా తీసుకోమంటున్నాడు దేవుడు అది తైలాభిషేకము లాంటిది లేకపోతే అది ఉపకారము ఉపకారము చేసేది మేలైనది దేవుని గద్దింపు ఈ ప్రపంచానికి అది మేలైనది దేవుని బిడ్డల గద్దింపు అది ఈ ప్రపంచానికి అది ఉపకారము చేకూర్చేదే దేవుని పిల్లలమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము దైవజనులు చెప్పేటటువంటి మాటలు ఆ గద్దింపు మాటలు మనము పెట్టడం వల్ల అది మనకు మేలు చేస్తుంది అనన్న సత్యము ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారాం నీతి నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు అనగా నీతి నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము ఎవరైనా ఒక మాట అంటే మనం పడలేనటువంటి గుణం కలిగి ఉంటాం ఓర్చుకోలేనటువంటి గుణం కలిగి ఉంటాం ఎవరైనా మనల్ని గద్దిస్తే ఆ గద్దింపును చెవిన పెట్టేటటువంటి ఓర్పు మనకు ఉండదు ఈరోజు ఇంట్లో అమ్మా నాన్న గద్దిస్తేనే ఊరుకోని పిల్లలు ఉన్నారు వినని పిల్లలు ఉన్నారు ఆ గద్దింపును పెడచేవిన పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గద్దింపుకు మరలా తిరిగి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు మాటలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల మీదనే మరలా అలాంటిది బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గద్దిస్తే ఊరుకుంటారా ఈరోజు ఊరుకోరు పిల్లరా సంఘంలో ఈరోజు చూడండి సంఘములో దైవజనుడు గద్దింపుతో కూడినటువంటి ప్రసంగం చేస్తే విశ్వాసుల ముఖ కవలికలు ఎలా ఉంటాయి లేదా ఆశీర్వాదాలతో కూడిన దీవెనలతో కూడిన ప్రసంగం చేస్తే విశ్వాసుల ముఖ కవలికలు ఎలా ఉంటాయో మరి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు సంఘంలో ఒక పాపానికి అలవాటు పడి లేకపోతే ఒక తప్పులకు అలవాటు పడినటువంటి వారిని వాక్యపు రీతిగా వాక్యానుసారంగా గద్దిస్తూ ఉన్నటువంటి దైవజనుణ్ణి చాలామంది ఎలా చూస్తున్నారు అని అంటే వారు అసహించుకుంటున్నారు లేకపోతే ద్వేషిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ద్వేషిస్తున్నారు దేవుడు తన పిల్లలకు ఎవరి ద్వారా గద్దింపునిస్తున్నాడు అన్నది కూడా మనం చూడాలి దేవుని గద్దింపు అంటే దేవుడే నన్ను గద్దిస్తే వింటాను దేవుడు కాకుండా ఇంకెవరు గద్దించినా నేను వినను అన్న ధోరణిలో ఉన్న వాళ్ళ కోసమే ఈ మాట రాయబడింది వీరియులరా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు అనగా ఆ నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము తైలాభిషేకాన్ని కోరుకుంటారు ఎవరైనా అది ఒక ఆధిక్యత ఒక ఘనతగా భావిస్తారు అంటే నీతిమంతులు గద్దించటం కూడా ఒక ఘనతగా భావించేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నారా సంఘాలల్లో అని అంటే చాలా తక్కువ మంది అని చెప్పచ్చు ఆయన గద్దించాడు ఆ గద్దింపు వెనకల ఎవరున్నారో అర్థం చేసుకోవడం లేదండి దైవజనులకు లేదా దేవుని సేవకులకు దేవుడు గద్దించే అధికారం ఇచ్చాడా లేదా అంటే ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఒక దైవజనుణ్ణి చూద్దాం దైవసేవకుణ్ణి చూద్దాం లేదా ఒక ప్రవక్తని చూద్దాం పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గారు ప్రియుల దేవుడిచ్చినటువంటి దేవదర్శనం ద్వారా కలిగిన ప్రవచన వాక్కులు రాయబడిన గ్రంథము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చదుదాం ఇక్కడ ఇర్మియా గారికి ఇర్మియా ప్రవక్తకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు అప్పుడు యహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను ఇక్కడ బాగా గమనించాలి ఇప్పుడు చదవబడినటువంటి మాట కీర్తనల గ్రంథం నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనములో నీతిమంతులు గద్దించుట అన్నటువంటి నీతిమంతులు నన్ను కొట్టుట అన్నటువంటి ఆ మాటను ఇప్పుడు చదువుతున్న ఈ మాటను రెండింటినీ బెరీజ్ వేసుకొని మనం ఆలోచించాలి ఇర్మియా ప్రవక్తకు ఇర్మియా గారికి దేవుడు ప్రత్యక్షమై ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటే ఒక ప్రవక్త పలికేటటువంటి మాటలు ఎవరివవి ఎవరి ద్వారా వస్తున్నవి ఎవరి దగ్గర నుంచి వస్తున్నవి అండి ఒక వారధి ప్రియులారా ఒక వారధి నీతిమంతుడు అనగా దేవుని కుమారుడు లేదా దేవుని సేవకుడు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రవక్తలు దీర్ఘదర్శులు దర్శకులు ఇందాక మనం చదువుకున్నాం వీళ్ళందరూ దేవునికి అనుసంధానకర్తలు మనిషికి దేవునికి మధ్య అనుసంధానకర్తలు ఇర్మియా గారి గురించి ఇక్కడ రాయబడి ఉంది మాటలు ఉంచాడట దేవుడు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇప్పుడు చెప్పండి ఇర్మియా గారు పలుకుతున్న మాట ఎవరి మాటలు అయి ఉండాలి ఇప్పుడు దేవుని మాటలు ఆయన ఒకవేళ శాపాన్ని ఇస్తున్నాడు అనుకుందాం శాప వచ్చినా ఆయన నోట్లో నుంచి వస్తున్నాయి అనుకుందాం అప్పుడు మనం ఏమని భావించాలి ఇర్మియా గారు చూడండి నన్ను క్షపిస్తున్నాడు అని చూడాలా ఇర్మియా గారు చూడండి నన్ను బాధ పెట్టేటట్టు మాట్లాడుతున్నాడు అనని తీసుకోవాలా మన రిసీవింగ్ ఎలా ఉంది దేవుడి గద్దింపు అంటే దేవుడే వచ్చి కనబడి మనల్ని గద్దించడు దేని ద్వారా గద్దిస్తూ ఉంటాడు తన మాటలను ఒకరి నోట ఉంచి గద్దిస్తున్నాడు ఇది ఫస్ట్ ప్రారంభంలో మనకి ఇది అర్థం అవ్వాలి ఇది అర్థమైతే మనకు దేవుని గద్దింపు అన్న పాఠం మనకు అర్థమైపోతుంది ప్రియుల దేవుడు తన మాటలను తన కుమారులైన తనకిష్టులైనటువంటి ప్రవక్తల నోట ఉంచి గద్దిస్తున్నాడు ఇప్పుడు ఈ గద్దింపులో ఈ గద్దింపు మాటలు ఎలా ఉండబోతున్నాయో చూడండి కిందికి వస్తే పదవచినము అవి పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ఆ మాట ఎలా ఉన్నాయట ఎలా ఉండబోతున్నాయని గారు చెప్తున్నాడు అవి పెళ్ళగించే మాటలు అవి పడగొట్టే మాటలు అవి నశింపజేసేటటువంటి మాటలు వేటిని నశింపజేసేవి వేటిని పెల్లగించేవి ఇంకా ఏమన్నాడు విరగొట్టేవి పడద్రోసే మాటలు అంటే అవి కఠినమైనవిగా ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు దేవుని గద్దింపు ఎలా ఉంటుంది అని అంటే స్వీట్గా ఉండదు సాఫ్ట్గా ఉండదు దేవుని గద్దింపు దేవుని మాటలు ఈరోజు ఎలా ఉండాలనుకుంటున్నారు ప్రశాంతత కోసం దేవుని మందిరానికి వెళ్దాం అనుకుంటారండి చాలామంది ఏమనుకుంటారు ప్రశాంతతో మంచిదే నీకు ప్రశాంతత ఎప్పుడొస్తుందో తెలుసా నీలో ఉన్నటువంటి చెడుతనం అంతా తొలగించుకుంటే ప్రశాంతత వస్తుంది ఆ చెడుతనం తొలగించబడటం ఎలా ఎలా దేవుని మాటల గద్దింపు ద్వారా నీలో కరుడు కట్టినటువంటి ఆ హృదయము ప్రశాంతతలోనికి మారాలి మొదట కఠినంగా దేవుని మాటలు ఉండి ఆ మాటల ద్వారా మనం సాఫ్ట్ అవ్వాలి తప్ప ఏమండి వచ్చి రాగానే దేవుని మాటలు ప్రశాంతతతో కూడిన దీవెన వచనాలు శాంతి పలుకులు కావాలని ఈరోజు చాలామంది ఆశించి పొరబడుతున్నారు ప్రియులరా ఎలాంటి మాటలు కోరుకోవాలో తెలియటం లేదు ఈరోజు సమాజానికి ఎలాంటి బోధ కావాలో తెలియడం లేదు ప్రియ దేవుడి రిమియా గారి ద్వారా మాట్లాడుతూ పెల్లగించే మాటలు విరగగొట్టే మాటలు నశింపజేసేటటువంటి మాటలు ఏం ప్రకటించమంటున్నాడు ఎందులో ఏముండబోతున్నాయి ఆ గద్దింపులో ఏముండబోతుంది దేవుని గద్దింపు ప్రవక్త గారి ద్వారా ఏమని చెప్పబడుతుంది అని అంటే మీరు మీ యాగ రెండు మొదటి అధ్యయం పదహారో వచనం చివరి లైన్ సమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూడ్చిన నా తీర్పులు ప్రకటింతును కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి ఏమాజ్ఞాపించాడు పై వచనమే ఆజ్ఞాపించాడు తీర్పులు చెడుతనమంతటిని గూడ్చిన తీర్పులు తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూడ్చిన నా తీర్పులు ప్రకటింతును అది నీకు చెబుతాను నీవు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ప్రకటన చేయాలి ఉన్నది ఉన్నట్లు నీవు నడుము కట్టుకొని అంటే ఈ మాటలు కంటి కఠినంగా ఉంటాయి ఇవి నేను చెప్పాలా అని నువ్వు భయపడకూడదు నడుము కట్టుకొని ఎందుకన్నాడంటే నడుముగట్టుకొని ఎందుకన్నాడు తెలుసా ప్రియులరా నేను ఏ చెప్పిన మాటలు ఏవైతే చెబుతున్నానో అవి ఎవరెవరికి చెప్పాలనుకున్నానో వాళ్ళందరికీ పోయి తూచా తప్పకుండా అక్షరం పోకుండా చెప్పాలి ప్రకటించాలి తీర్పులు జడ్జిమెంట్ నా జడ్జిమెంట్ దేవుడి జడ్జిమెంట్ అన్నది నీ ద్వారా నేను చెప్పిస్తాను ఈరోజు ప్రజలు ఎలాగా ఆలోచిస్తున్నారంటే దేవుని ద్వారా వచ్చేది తీర్పు ఇదిగో దేవుడి తరపున నిలవబడిన దైవజనుడి ద్వారా వచ్చేది అనుకుంటున్నారు దేవుని ద్వారా వచ్చే తీర్పే దైవజనుడి నోట నుండి బయటకు వస్తుంది అది అర్థం చేసుకోవాలి సంఘాలలో ఏంటి ఒక ఒక మాటను ప్రకటిస్తున్నప్పుడు ఒక చెడుతనము గూడ్చినటువంటి వాక్యము ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది చైర్లో కూర్చోలేరు సరిగ్గా కూర్చోలేరు నిలవబడలేరు సంఘంలో ఉండలేరు సరిగ్గా ఆ మాటలు వినబడుతున్నప్పుడు చెవినబడుతున్నప్పుడు అవి శూలాల్లా గుచ్చుకుంటున్నప్పుడు నిలవబడలేరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి అప్పుడే ఫోన్ వచ్చినట్టు యాక్షన్ చేసి బయటికి వెళ్ళిపోయి ఎందుకంటే ఆ మాటలు పెళ్ళగించేవిగా ఉన్నాయి విరవగొట్టేటివిగా ఉన్నాయి నశింపజేసేవిగా ఉన్నాయి మనలో ఉన్న చెడుతనాన్ని అలా ఉన్నప్పుడు నిలకడ ఉండదు నిలవబడలేరు నిలవబడలేరు ఆ మధ్యకాలంలో ఒక సంఘ సేవకుడు సహోదరుడు నాకు మిత్రుడు బాగా ఆయన చెబుతున్నాడండి సంఘంలో ఉన్న సంఘ పెద్దల చేతుల్లో అధికారం ఉంటే సంఘ కాపరి సంఘ సేవకుడు అధికారం ఉండాలి సంఘము గూడ్చినటువంటి అధికారము అప్పుడే ఆయన నిలవబడి నడుము కట్టుకుని చెప్పగలడు అంటే స్టిఫ్గా చెప్పగలడు కరెక్ట్ అయినటువంటి తీర్పు చెప్పగలడు కరెక్ట్ అయినటువంటి మాటలు ప్రకటించగలడు సంఘపు పెద్దల చేతుల్లోకి అధికారం ఉండడం బట్టి సంఘ సేవకుడు సంఘ పెద్దల చేతుల్లో ఏమైపోయాడంటే అయిపోయాడు ఆ మిత్రుడు ఆ సహోదరుడు నాతో మాట్లాడుతూ పంచుకున్నటువంటి ఆ అనుభవం చెబుతున్నాడండి నిజంగా ఎంత బాధ బాధకరమైనటువంటి అనుభవం అంటే ఏమాత్రము బైబిల్లో ఉన్నటువంటి ప్రకటించబడినటువంటి మాటలు ఎన్ని ఉన్నాయి ఏ కేవలము ఈ బైబిల్ గ్రంథంలో దీవెన వచనాలు మాత్రమే ఉన్నాయా ఆశీర్వచనపు పలుకులే ఉన్నాయా గద్దింపు మాటలు లేవా హెచ్చరిక పలుకులు లేవా ఉన్నాయి ఈ హెచ్చరిక పలుకులు ఒక్కసారి ప్రసంగం రూపంలో ప్రకటిస్తే చర్చ అయిపోయిందట అండి మందిరం అయిపోయిందట కమిటీ సమావేశం అవుతుంది అని చెప్పేశారట ఏమైంది ఒక ప్రసంగం చేశాడండి హెచ్చరికతో కూడినటువంటి పలుకులు పలికాడు హెచ్చరికతో కూడినటువంటి మాటలు దైవజనుడు ఏ విధంగా ప్రకటించాలో ఆ విధంగా ప్రకటించాడు దేవుని తీర్పులు ఇర్మియా గారు ఇప్పుడు చదివిస్తాను ఇర్మియా గారు ఎలాగో ఎలాంటి తీర్పులు చెప్పాడో ఎలాంటి పలుకులు పలికాడో తనకు ప్రాణాపాయమైనా కూడా ఇర్మియా గారు లెక్క చేయకుండా పలికాడండి ప్రాణాపాయం ఉందని తెలిసినా కూడా పలకలేదు పలుకుతున్నప్పుడెల్లా ఆయనకు అవమానం వచ్చింది ఎగతాళి చేశారు అయినప్పటికీ దేవుని మాట చెప్పకుండా ఉండలేదు ప్రిలరాం మానక చెబుతూనే వచ్చాడు ఆయన అంటున్నాడు కమిటీ ఏర్పాటు కావాలి కమిటీ సమావేశం అవ్వాలి అందరు వెళ్ళిపోవాలి సంఘ సభ్యు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలంతా వెళ్ళిపోవాలి కమిటీ సభ్యులంతా సమావేశం అంటే ఎవరు పెద్దలు ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి కదండీ ట్రెజరర్ అంట అదంట ఇదంట అందరు కూర్చున్నారు ఇప్పుడు మధ్యలో ఎవరు దోషి పాస్టర్ గారు సేవకున్ని నిలబెట్టి ఏమి ఈరోజు సంఘ పెద్ద పెద్ద ఆయనని ఎవరిని పిలవాలి మ దేవుని పూర్వకంగా నడిచేటటువంటి వాళ్ళని పెద్ద ఆయనని పిలవాలి ఆ సంఘ పెద్ద అంటున్నటువంటి మాటలు ఎలా మాట్లాడుతున్నాడటంటండి ఏమి ఈరోజు టంగ్ స్లిప్ అయింది అని అన్నడటండి ఎవరిని పట్టుకొని సేవకుణ్ణి పట్టుకొని దైవజనుని పట్టుకొని దేవునికి ప్రజలకు మధ్య ప్రతినిధిని పట్టుకొని ఏమి రోజు టంగు స్లిప్ అయింది అంటే అనకూడని మాటలు అడి అడిగాడట ఏమన్నా అన్నా అని అడిగాను ఏమనలేదట అండి ఏసుక్రీస్తు చెప్పిన మాటలే చెప్పానన్నా అని అన్నాడు ఏసుక్రీస్తు ఏం చెప్పాడు మన మన దృష్టిలో ఏసుక్రీస్తు పలికిన మాటలంటే మనకి ఏమనిపిస్తుంది శాంతి పలుకులు అనిపిస్తుంది ఆయన అన్న మాట ఏంటట అండి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని అన్నట అది చెప్పాడట ప్రసంగం సంఘంలో ఉన్న సంఘ పెద్దలలో ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ వాళ్ళే ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే ఆ ప్రసంగాన్ని అర్థం చేసుకోలేక ఎప్పుడైతే దానాభవంతుడు అని మేమే 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 అని చెప్పి ఆ ఏం చెబుతున్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశం దుర్లభం ఎందుకు ఎందుకు దుర్లభము ఏంటి అని అన్నది అర్థం కాదు కానీ మమ్మల్ని ఇట్లా అన్నాడు మమ్మల్ని ఇట్లా అన్నాడు అడిగాడట రాత్రి మోకాళ్ళేసి ప్రార్థన చేసేవా సేవక మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నీకు దేవుడు బయలుపరిచేవాడు నువ్వు సరిగ్గా మోకాళ్ళేసి ప్రార్థన చేయలేదు కాబట్టే దేవుడు నీకు సరిగ్గా బోధపరచలేదు ఈరోజు తప్పుడు బోధ చేశావు అని అని చెప్పారట ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది అక్షర సత్యం ప్రియులరా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని ఎందుకన్నాడు అని అంటే ఆలోచించాలి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు అందరు ధనవంతుల గురించి కాదు ఎవరైతే ధనాన్నే దేవుడిగా మ మర్చుకున్నారో ధనాన్నే దేవుడిగా పెట్టుకున్నారో వాళ్ళు ప్రవేశించుట దుర్లభం ధనవంతులు లేరా దేవుని రాజ్యంలో ప్రవేశించిన ధనవంతులు లేరా సమస్తమును ధనవంతులుగా ఉన్నప్పటికీ సమస్తమును దేవుని కొరకు విడిచిపెట్టి ఖర్చు చేసి వచ్చినటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులైన వాళ్ళు లేరా ఒక అబ్రహాం గారండి ధనవంతుడు అబ్రహాం గారు ధనవంతుడు ప్రియులరా ఆ ధనవంతుడు దేవుని రాజ్యము కొరకు లేదా దేవుని పట్టణము కొరకు ఎదురు చూసినటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్నారు అలాగా ఆలోచించకుండా ఆది మాపస్తులు ప్రియుల తమకున్న స్థిరాస్తులను వదిలి దేవుని పాదాల దగ్గర దేవుని పిల్లల పాదాల దగ్గర తెచ్చిపెట్టి సమర్పించుకున్నటువంటి గొప్ప భక్తులు ఉన్నారు అంటే ఈరోజు ఒక కఠినమైన మాట దేవుని మాటే అది దేవుని మాటగా తీసుకోవటం లేదు అది దేవుని గద్దింపుగా భావించటం లేదు అది దేవుని గద్దింపుగా భావిస్తే చాలా మంచిది ఈరోజు కావాలనుకుంటున్న ప్రసంగాలు కూడా ఎలాంటి ప్రసంగాలు కోరుకుంటున్నారండి అలాంటి ప్రసంగాలే కోరుకుంటున్నారండి ఈరోజు హెచ్చరికతో కూడినటువంటి మాటలు కోరుకోవటం లేదు హెచ్చరికతో కూడినటువంటి గద్దింపుతో కూడినటువంటి ప్రసంగాలు నచ్చటం లేదు ఈరోజు సమాజానికి క్రైస్తవ సమాజానికి ఈరోజు నచ్చటం లేదు ఒక దైవజనుడు లేదా ఒక భక్తుడు ఒక నీతిమంతుడు ఒక యథార్థమంతుడు ఏమని కోరుతున్నాడో చూడండి యోగు గ్రంథము ఏమని ఎలాంటి ప్రసంగాలు కోరుతున్నాడో ఎలాంటి ఉపదేశాలు కోరుతున్నాడో యోగు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియుల యోబుగార పలుకుతున్నటువంటి ఆ మంచి మాటను మనం చూద్దాం యోగు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నాకు ఉపదేశము చేయుడి నేను మౌనినై ఉండేదను ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియదు ఒక భక్తుడైన యోగుగారు నీతిమంతుడు యథార్థవంతుడు ఎలాంటి ప్రసంగం కోరుకుంటున్నాడండి ఎలాంటి ఉపదేశం కావాలంటున్నాడు ఎలాంటిది కావాలట నాకు ఉపదేశం చేయండి అని అంటున్నాడు రెండవది ఆ ఉపదేశం ఎలా ఉండాలి నేను ఏ విషయమందు తప్పిపోతినో తెలియజేసేదై ఉండాలి ఈరోజు ఇలాంటి ఉపదేశం కోరుకుంటారండి ఈరోజు ఇలాంటి ఉపదేశం కోరుకునే వాళ్ళు ఉన్నారా నేను ఏ తప్పు చేశానో ఆ తప్పును ఎత్తి చూపే బోధ నాకు కావాలి అనుకునేటటువంటి సమాజం ఉందా ఈరోజు క్రైస్తవ సమాజం లేదు నా గురించి మాట్లాడకూడదు నా గురించి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఈరోజు అని కొరుక్కుంటూ ఉంటారు చెవులు కొరుక్కుంటూ ఉంటారు సహోదరులు సహోదరులు ఇండైరెక్ట్గా చూడు నా గురించి మాట్లాడే రోజు అన్న నేను అది చేశానని పలానా చేశాను తప్పు చేసావు కాబట్టి వాక్యం ఎత్తి నీ గురించే చెప్పాడు నిన్ను సరిచేసే బోధ అవసరం లేనప్పుడు ఎందుకండి సంఘంలో నిన్ను సరిచేసే బోధ కావాలి నువ్వు సంఘానికి వస్తున్నదే ఇందా కళ్ళం గురించి విన్నావు వచ్చి శుద్ధి శుద్ధి కావడానికి రావాలి ఇక్కడికి మందిరములోనికి శుద్ధిపరచబడడానికి రావాలి నేను ఏమీ శుద్ధపరచబడని ఇలాగే ఉంటాను ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాను అని అంటే ఇక్కడికి ఎందుకు రావటం ఇక్కడికి వచ్చేదే శుద్ధిపరచబడడానికి నీలో ఉన్న తప్పులు ఎత్తి చూపుతాడు దేవుడు దేవజనుడి ద్వారా నువ్వు విని నేర్చుకోవాలి నువ్వు ఏ విషయం అందు తప్పిపోయావో అది దేవుని మాటల ద్వారా నీకు ప్రకటించబడుతుంది అది హృదయంలో నాటుకోవాలి ఈరోజు అలా నాటుకోను నేను నాకు వద్దు అని అనుకుంటే ఇక మార్పు రాదు ప్రియులారాం మార్పు రాదు ఇంట్లో ఉన్న తండ్రి కుమారుణ్ణి తిడతాడండి కొడ కొడతాడు అవసరమైతే కొడతాడు లేకపోతే తిడతాడు ఎందుకు ఏమండి వాడేమన్నా వాడంటే ద్వేషమా కుమారుడంటే ద్వేషమా కుమార్తె అంటే ద్వేషమా లేదు తప్పు దారిలో నడుస్తూ ఉంటే గద్దిస్తాడు లేకపోతే ఒక దెబ్బ వేస్తాడు కారణం మంచి దారిలోనికి నడిపించడం కోసమే మన తండ్రి కూడా అలాంటి వాడే అండి మన కన్న తండ్రి మన దేవుడు అలాంటి వాడే మన దేవదేవుడు అలాంటి వాడే నిన్ను నన్ను గద్దింపుతూ తన దారిలోనికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు నిన్ను నన్ను దండించి తన దారిలోనికి తీసుకోవాలనుకుంటున్నాడు దేవుని ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందండి ఈ సమాజానికి అర్థం కాదు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రియులారా ఈరోజు దేవుని గద్దింపు ఎలా వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది దేవుని మాటల ద్వారానే గద్దింపు వస్తుంది ఇర్మియా గారి నోట దేవుని మాటలు ఉంచబడ్డాయి ఆ గారి నోట ఉంచబడిన మాటలు ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయో ఇర్మియా గ్రంథము మొదట అధ్యాయము ఎవరెవరికి చెప్పించమంటున్నాడో చూడండి పదిహేడవ వచనము కంటిన్యూ చేద్దాం కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించునదంతయు వారికి ప్రకటన ఉన్నది ఉన్నట్లు ప్రకటన చేయుము భయపడకు ఏంటి ఈ మాటలు చెప్పాలా వారి దగ్గర ఆనని భయపడద్దు లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యూదా రాజుల యొద్ధకు గాని ప్రధానుల యొద్కు గాని యాజకుల యొద్కు గాని దేశ నివాసుల యొద్కు గాని ఈ దేశమంతటిలో నీ వెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ప్రకటించమన్నాడు యూదా రాజులు రాజులు ఉన్నారు అందులో ప్రధాన ప్రధానులు ఉన్నారు అందులో యాజకులున్నారు దేశ నివాసులు ఉన్నారు అంటే అన్ని కేటగిరీస్ చెందిన వాళ్ళకి దేవుని మాటలు దేవుని గద్దింపు మాటలు ఎవరెవరికి అది అయినా దేవుని గద్దింపు అవసరం ప్రధానుడైనా దేవుని గద్దింపు అవసరం యాజకుడైనా నేను దేవుని పరిచయం చేస్తున్నవాడిని అంటే నీకు కూడా అవసరమే ఎందుకంటే నువ్వు కూడా అప్పుడప్పుడు తప్పిపోయే అవకాశం ఉంది యాజకుడికి అవసరం దేవుని మాటలు ఈరోజు ప్రకటిస్తూ ఉంటే నిఖార్స్ అయినటువంటి దే దేవుని పిల్లలు దేవుని దైవజనులు దేవుని ప్రతినిధులు తాము సరిగ్గా బ్రతకలేని స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారండి మంది రారు అని కానీ ధనము రాదు అని కానీ వీళ్ళ మెప్పు మనము పొందలేమే అని కానీ ఇవేవి మనసులో పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పి అవసరమైతే తిండి కూడా లేకుండా ఉన్నటువంటి దైవజనులు దైవ సేవకులు ఈరోజు సమాజంలో ఉన్నారు అలాంటి వారికి ఇదిగో ఈ ఇర్మియా గారు ఒక మార్గదర్శి అని చెప్పచ్చు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడట ఈరోజు ఇలా ప్రకటిస్తున్నప్పుడు ద్వేషిస్తున్నారు ద్వేషం పుడుతుంది చాలామందిలో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు ఇర్మియా గారిని కూడా ద్వేషించారండి చూద్దాం ఒకసారి ఇర్మియా గారిని ఎలా ద్వేషించారో ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథము ఇరవైవ అధ్యాయము ఏడవ వచనము నుండి చదువుదాం ప్రియులారా ఏడవ వచనము నుండి యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్ల నవ్వుల పాలై తిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఏలయనగా అంటే ఇర్మియా గారు పలుకుతున్నప్పుడల్లా బోధిస్తున్నప్పుడల్లా ప్రకటన చేసేటప్పుడల్లా ఏమని ప్రకటన చేయాల్సి వచ్చేదట బలత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను అంటే ఈయన ప్రకటిస్తున్నప్పుడల్లా ఇదిగో మీ మీదకి కీడు రాబోతోంది ఎందుకు దేవుడు ఇలా ప్రకటించమన్నాడు మీ మీదకి బలత్కారం రాబోతోంది శత్రువులు వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టడానికి రాబోతున్నారు అది దొంగ దైవజనుడు అనుకోండి ఎలా ప్రకటిస్తాడు మీకేం పర్వాలేదు అంత బాగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా మీరు అభివృద్ధి చెందుతారు వృద్ధిలోకి వస్తారు మీరు అలా ఉన్నా కూడా ఇండైరెక్ట్గా కానీ ఈయన దైవజనుడు ఎలాగా చెబుతున్నాడు దేవుని ప్రతినిధిగా దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లు ఇలా ప్రకటిస్తున్నాడు దోపుడు జరుగుతున్నదని ఇలుగెత్తి చాటింపవలసి వచ్చను దిన మెల్లా యహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను దిన మెల్లా ఆయన పలుకుతున్నప్పుడల్లా ఆయనకు అవమానం వస్తుందట అపహాస్యం చేస్తున్నారట ఏంటి ఇలా ప్రకటిస్తున్నాడు ఏంటి ఇలాంటి బోధ చేస్తున్నాడు ఇలాంటి ఉపదేశం చేస్తున్నాడు ఇంకేం దొరకదా ఇంకేం లేదా అని అంటున్నారండి అంతకాలం టీవీలో మెసే మెసేజెస్ వస్తున్నప్పుడు ఒక సహోదరుడు మన క్రైస్తవ సహోదరుడే అన్ని మీ మీ మెసేజెస్ అన్నీ మీ అంశాలన్నీ ఏదో వెరైటీగా ఉంటాయి ఏ ఇంకేం దొరకవా అందరూ చెప్తున్నట్టు చెప్పలేరా మీరు అని అంటున్నాడు అందరూ చెప్తున్నట్టు చెప్పలేరా అని అంటున్నాడు అంటే అందరూ చెప్పేదే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పి చెప్పింటే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏమన్నారండి యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్కు ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడండి ఆయన శాస్త్రుల వలె కాకండి మిగతా వాళ్ళందరిలాగా కాక అధికారము గలవాణి వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఇదేదో కొత్త బోధలాగుంది అనుకుంటే కొత్త బోధ ఏం కాదు యేసుక్రీస్తు చెప్పిందే కాబట్టి చెప్పే రీతిలో ఇప్పటి వరకు పడే రీతిలో పడక చెప్పే రీతిలో చెప్పక ఈరోజు వీళ్ళింతే అని అనుకుంటున్నారండి వీళ్ళింతే క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి కదండీ వచ్చేటటువంటి వాళ్ళందరి మాట తీరు ఒక రకంగా ఉంటుంది మన మాట తీరు ఒక రకంగా ఉంటుంది మనం చెప్పే మాట తీరు ఒక రకంగా ఉంటుంది వీళ్ళ గొంతు ఒక విధంగా ఉందే వీళ్ళ మాట తీరు ఒక రకంగా ఉందే వీళ్ళ బోధన పద్ధతి ఒక రకంగా ఉంది అధికారము గలవాణి వాళ్ళే బోధిస్తున్నారే అని అంటే అవును ఏసుక్రీస్తు బోధదే ఆదిమ సంఘ అపోస్తుల బోధ అలాంటిదే గద్దింపుతో కూడిన బోధ ఉంటుంది హెచ్చరికతో కూడిన పలుకులు ఉంటాయి నేను బుజ్జగించి రప్పించేటటువంటి బోధ ఉండదు ప్రియుల యేసుక్రీస్తు చేయలేదు మనం కూడా చేయకూడదు ఏసుక్రీస్తు ప్రభులారు చేయలేదండి ఆ విధమైనటువంటి బోధ గద్దించాలి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు ఆ గద్దింపు మాటలు మనకి ఎలా ఎక్కాలి గ్రంథం ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనములో చివరి మాట అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనం చివరి మాట అయినా కూడా ఆయన ఏమంటున్నాడండి అండి ఇర్మియా గారు ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే ముయబడినట్లున్నది నేను ఓడ్చి ఓడ్చి విసికి ఉన్నాను చెప్పక మనలేదు నాకు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా దిన మెల్ల ఎగతాళి చేసినా కూడా ఈ ఆయన మాటలు ఉన్నవి ఉన్నట్లుగానే చెబుతాను నేను చెప్పక మానలేదు అని అంటున్నాడండి ఇర్మియా గారు ప్రియులరా ఆనాటి బోధకులు ఆనాటి దైవజనులు ఆనాటి ప్రవక్తలు ఈరోజు మనందరికీ ఆదర్శం ప్రియులరా ఆదర్శం ప్రియులరా ఎవరో ఏమో అనుకుంటారని మన బోధన మార్చకూడదు ఎవరో ఏమో అనుకుంటామని మనం గద్దించడం మానకూడదు ఏదో నాకు నా యొక్క బృతి పోతుందనో నా యొక్క తిండిపోతుందనో కడుపుకు పో కడుపు తినడానికి లేకుండా పోతుందనో దేవుని గద్దింపు మాటలు చెప్పక మానకూడదు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి ఎందుకు తెలుసండి ఈ దేవుడు తన తండ్రి తన కుమారుణ్ణి గద్దించు రీతిగా దేవుడు కూడా మనల్ని గద్దిస్తున్నాడు ఆ గద్దింపులో ఏం దాగి ఉందో తెలుసండి చూడండి ఏం దాగి ఉందో ఆ గద్దింపులో ఆ గద్దింపులో ఏమి దాగి ఉందో తెలిస్తే ప్రియులరా దేవుని గద్దింపును మనం ఎంత చక్కగా స్వీకరించుకుంటామో సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు రెండు వచనాలు నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే కారణం ఏంటట దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడికి నువ్వు ఒక్కర్లేదు అని అనుకుంటే నిన్ను గద్దించడు దేవుడికి నీ ఒక్కర్లేదంటే నిన్ను శిక్షించి తన దారికి తెచ్చుకోవాలనుకోడు నిన్ను ప్రేమించి నేను రక్షించుకోవాలనుకుంటున్నాడు కాబట్టే ఆ మాటలు కఠినంగా ఉంటున్నాయి ఆ శిక్ష కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ శ్రమ కొంచెం కొలిమిలాంటిదిగా ఉంటుంది అని అంటే నేను తాళలేకున్నాను దీనికి అని అంటే అలా తాళలేకపోతే నువ్వు దేవునికి దక్కవు కాబట్టి ఆ కొలిమి గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు నేను సరి చేయడానికే ఆ కొలిమి గుండా తీసుకెళ్తున్నాడని అర్థం చేసుకోక దేవుడేంటి నాకు ఇన్ని శ్రమలిచ్చాడేంటి నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడేంటి అందరూ బాగున్నారు నేను బాగలేనే అని అంటే నీకు ఒకవేళ అలాంటి స్థితినిస్తే నువ్వు దేవునిలో ఉంటావో ఉండవో నిన్ను సరి చేయటానికే నీవు వెళ్ళేటటువంటి మార్గాన్ని దశను మార్చడానికే ఆ దిశను మార్చటానికే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అవసరమైనప్పుడు నిన్ను శిక్షిస్తున్నాడు అవసరమైనప్పుడు నిన్ను దండిస్తున్నాడు దండిస్తున్నాడు కూడా అప్పుడప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క ఇబ్బంది నాకు ఎందుకు కలిగింది ఈ దండన నాకు ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళండి మీరు మీ యొక్క హిస్టరీలో లేకపోతే మీ గతంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు ఏదో ఒక దేవుడి అవిదేయుడిగా మీరు ఉండబట్టే దేవుడు నిన్ను గద్దించాడు ఈ రీతిగా ఈ రీతిగా నిన్ను శిక్షించి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు చాలామంది దేవుని గద్దంపుకు లోబడి విధేయులై బాగుపడిన వాళ్ళు ఉన్నారండి గారు అందులో మొదటి వ్యక్తి దేవుడు గద్దించినప్పుడు ఆయన శిక్షను స్వీకరించాడు దేవా నీవిచ్చే శిక్షను నేను తీసుకుంటాను అని అన్నాడు తీసుకుంటాను అన్నాడు కాబట్టి ఆ తర్వాత ఇష్టుడయ్యాడండి దేవుడికి ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడయ్యాడు నీవు గద్దింపును స్వీకరించకపోతే నువ్వేంటి నాకు చెప్పేది ఏంటి అని అన్నట్టుగా భావించావా నేను లోకాలకు చక్రవర్తిని అని అన్నట్టుగా నువ్వు భావించావా అయితే నిన్నెవరూ బాగుపరచలేరు దేవుని గద్దింపును అలా తీసుకోకూడదట ఏమన్నాడు నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును చాలామంది గద్దెంపు ఇష్టం ఉండదండి గద్దింపు ఇష్టం ఉండదు మనకు మంచి వాళ్ళంటే మనకు అస్సలు పడదు ఏండి నువ్వు అలా పొరపాటు చేస్తున్నావు అంటే నన్ను అంటాడా నన్ను అంటాడా అని పనులు కోరుకుతూ ఉంటారండి ఎందుకు ఇష్టం ఉండదు అలాగా మనల్ని మనము ఆ విధంగా మౌల్డ్ అవ్వడానికి మనం ఇష్టం ఉండదు వాళ్ళు చెప్పేటట్లు మౌల్డ్ అవ్వడానికి మనకి ఇష్టం ఉండదు కాబట్టి మనము మార్చుకోలేం గుణపడలేం తల్లిదండ్రులు మంచి చెబుతారు మంచి చెబుతున్న తల్లిదండ్రుల మాట వింటామా అని అంటే అభ్యాసాలు వినం పెడచివన పెడతాం లెక్క చేయం కానీ వాళ్ళు నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తున్నారన్న సంగతి నీకు తెలుసా ఈరోజు చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో దేవుడైతే దేవుని చట్టం ఒక రకంగా ఉంటుంది ఈ లోక చట్టం ఒక రకంగా ఉంటుంది దేవుడు బెత్తాన్ని వాడమన్నాడు లోకం ఈరోజు బెత్తాన్ని తీసేసింది బెత్తం వాడకూడదు స్కూళ్ళల్లో బెత్తం వాడితే టీచర్ని తీసుకొని పోయి జైల్లో పెడతారు వాళ్ళకు బెత్తం వాడ వాడాల్సి వస్తుంది మళ్ళీ పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు స్కూల్లో బెత్తం వాడేది నిషేధించింది ప్రభుత్వం కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా తల్లిదండ్రులకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా బెత్తం వాడకపోతేనే ప్రాబ్లం బెత్తం వాడాలి అని అన్నాడండి దేవుడు అవునా కదండి బెత్తం వాడాలి ఎందుకంటే ఒక మాట ద్వారా చెప్పకపోతే చెప్పినప్పుడు వినకపోతే పిల్లలు వాళ్లకు వాళ్ళను ఒక దెబ్బ కొట్టైనా పర్వలేదు ఆ చెడు దారి నుండి బయటకు పడవేసేటటువంటి విధానంలో మనం పెంచాలి తప్ప బెత్తం నేను వాడును నేను గారాభంగా పెంచుతాను నా పిల్లాడి మీద ఏగ కూడా వాళ్ళకుండా చూసుకుంటాను అని అంటే ఆ తర్వాత వాడు ఎలాగ మారిపోతాడో ఆ తర్వాత నీకెంత కిరీటం పెడతాడో నీకు అర్థమవుతుంది తర్వాత నువ్వు ఈగ కూడా వాళ్ళకుండా ఇప్పుడు చూసుకుంటావు ఆ తర్వాత నీ మీద ఈగలు ఎన్ని వాళ్ళుతున్నావు వాడు తోలడు అలాంటి పరిస్థితికి